हेलो फ्रेंड्स, चिन्नी किचन लोकी स्वागत सुस्वागत। मरी वाला मन किचन लो उसीरावकाय पचड़ी एला तैयार चेसुकोवालो चूद्दामंडी। ई उसीरावकाय निल्व पचड़ी चाला सिंपल गा चाला टेस्टीगा पर्फेक्ट गा मनम तैयार चेसुकोवच्चु। इवाळ एटुवंटि चिंतपंडु गुज्जुनी तैयार चेसुकोकुंडा मनम सिंपल गा आवा पिंडितोने टेस्टीगा ఈ ఉసిరావకాయ పచ్చడిని తయారు చేసుకుందాము. అందుకు చూడండి, నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ రాతి ఉసిరికాయల్ని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకొని ఏ మాత్రం వాటర్ లేకుండా పొడి బట్టతో తుడిచేసుకొని నీడలోనే 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని ముక్కలుగా కట్ చేసుకుందాము. నేను ఇవాళ ఉసిరికాయ ముక్కల పచ్చడిని చూపిస్తున్నాను. మీరు ముక్కలు కాకుండా డైరెక్ట్ గా ఇలా ఉసిరికాయలతో అయినా సరే తయారు చేసుకోవచ్చు. డైరెక్ట్ గా ఉసిరికాయల్ని తీసుకున్నప్పుడు కాస్త ఇలాగా జస్ట్ గాట్లు పెట్టుకుంటే మీకు ఆ కారము పులుపు అనేది చక్కగా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పచ్చడిలో ఉసిరికాయలు అనేవి. ఇవాళైతే మనం ముక్కల పచ్చడిని తయారు చేసుకుందాము. అందుకు చూడండి, ఇలాగా చక్కగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా ఈజీగా వచ్చేస్తాయి. ఇలానే అన్ని ఉసిరికాయల్ని ముక్కల్లాగా చేసుకుందాము. ఇప్పుడు ఈ సీడ్స్ ని మనం తీసేసుకుందాము. ఈ విధంగా ఉసిరికాయలన్నిటిని కూడా ముక్కల్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఈ పచ్చడికి కావాల్సిన ఆవపిండిని మెంతి పిండిని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల మెంతులని వేసుకుందాము. వేసుకొని ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా చక్కగా వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకుందాము. జీలకర్రని వాడటం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ పచ్చడిలో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్రని కూడా ఒక నిమిషం పాటు వేయించుకుందాము మాడకుండా. ఇలా వేయించేసుకొని ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ ఇదే బాండిలో ఒక 1/2 కేజీ వరకు శనగ నూనెని తీసుకుందాము. ఇలా నూనెని వేసుకొని కాస్త నూనెని కాగనివ్వాలి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని కొన్ని కొన్నిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని మరీ ముదురు రంగులో కాకుండా కాస్త సాఫ్ట్ గా ఇవి ముక్కలనేవి ఉడికిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై అయితే సరిపోతుంది. కాయలైతే మనం కాస్త బ్రౌన్ కలర్ లో అలాగా ఫ్రై చేసుకుంటాం కదా, ముక్కలకైతే అంత అవసరం లేదు. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఆయిల్ లో నుంచి తీసేసుకుందాము. ఇలా ఆయిల్ లేకుండా తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా ముక్కల్ని కూడా మొత్తం ఇలానే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న గ్రైండింగ్ జార్ ని తీసుకుందాము. ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న మెంతులు జీలకర్రని తీసుకుందాము. వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాము. ఇలాగా గ్రైండ్ చేసుకొని ప్లేట్ లోకి తీసి పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే జార్ లో 1/3 కప్పు సన్న ఆవాల్ని తీసుకుంటున్నాను. ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్ గా ఇలానే తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా పౌడర్ లాగా గ్రైండ్ చేద్దాము. ఈ విధంగా ఆవపిండిని కూడా మనం తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలాగా పక్కన పెట్టుకొని ఇలాగా ఒక వెడల్పాటి గిన్నెని తీసుకుందాము పచ్చడిని మిక్స్ చేసుకోవడం కోసం. ఇందులో ముందుగా 1/2 కప్పు సాల్ట్ ని వేసుకుందాము. అలాగే మెంతులు జీలకర్ర పొడిని కూడా వేద్దాము. నెక్స్ట్ ఆవపిండి కూడా. ఆవపిండి అనేది మీకు ఎక్కువ వద్దనుకుంటే మీరు కావాల్సినంత యాడ్ చేసుకోవచ్చు. 1/3 కప్పు వరకు కారాన్ని తీసుకుందాము. కారం కూడా ప్లేన్ కారాన్ని తీసుకోవాలి, ఎటువంటి సాంబార్ కారం కాకుండా. ఇప్పుడు వీటిని ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇలా చక్కగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం వేయించుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా యాడ్ చేద్దాము. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుందాము. వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాము. ఇలా అన్ని చక్కగా కలిసిపోయేట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని తీసుకొని వేసుకోవాలి. కాస్త పోపును పెట్టుకోవడం కోసం మిగుల్చుకోవాలి. పోపును పెట్టుకోవడం ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా ఇలానే మిక్స్ చేసుకోవచ్చు.
ఆయిల్ తో కూడా బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు పచ్చడికి పోపును పెట్టుకుందాము పోపు కోసం ఇలాగా 2-3 టీస్పూన్ల నూనె వరకు ఉంచుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 2-3 ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే 1 టీస్పూన్ వరకు మినపప్పు ఒక 1 టీస్పూన్ ఆవాలు ఒక 4-5 క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెప్పలు ఇని మిక్స్ చేసుకుందాము పోపు లేకుండా కూడా ఈ పచ్చడిని పెట్టుకోవచ్చు పోపు అనేది పెట్టుకుంటే కాస్త బాగుంటుంది ఇలా కాస్త ఎర్రగా వేగుతున్నప్పుడు కాస్త ఇంగువని వేసుకుందాము ఇంగువతో కూడా మిక్స్ చేసుకొని తాలింపు అనేది మాడకుండా కాస్త ఇలాగ ఎర్రగా అవుతున్నప్పుడే మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకుందాము ఎందుకంటే దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఈ పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి ఈ వేడి వల్ల ఇంకా కాస్త ఇవి ఎర్రగా అవుతాయి కాబట్టి కాస్త ఇలాగ లైట్ కలర్ లో ఉన్నప్పుడే మనం ఫ్లేమ్ ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని చల్లారనిద్దాము ఇప్పుడు చల్లారిన తర్వాత పోపును తెచ్చి ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఈ పోపుతో ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇలా చక్కగా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఎటువంటి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోలేదు కాబట్టి ఈ ఉసిరికాయల యొక్క వగరు తగ్గడం కోసం ఇందులో 2 నిమ్మకాయల్ని కట్ చేసుకొని ఈ రసాన్ని ఈ పచ్చడిలో పిండుకుందాము మీకు కావాలంటే చింతపండు గుజ్జునైనా కూడా వేసుకోవచ్చు చింతపండు గుజ్జుతో ఎలా తయారు చేసుకోవాలో కూడా మన ఛానల్ లో ఉంది మీరు చూడొచ్చు ఇలాగ ఒక 2 నిమ్మకాయల్ని పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు నిమ్మ రసంతో కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోవచ్చు కాకపోతే ఇది పచ్చడి కాబట్టి సరిపడా వేసుకోవాలి నిల్వ పచ్చడి కాబట్టి ఇలాగా అన్ని చక్కగా మిక్స్ చేసుకొని కవర్ చేసుకొని దీన్ని ఒక 2 రోజుల పాటు ఇలానే ఊరబెట్టుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ కూడా చక్కగా పైకి వచ్చేస్తుంది కారం ఉప్పు పులుపు అన్ని కూడా చక్కగా ఉసిరికాయ ముక్కలకి పట్టేస్తాయి ఇప్పుడైతే 2 రోజులు ఈ పచ్చడిని ఊరబెట్టుకుందాం చూడండి 2 రోజుల తర్వాత మన పచ్చడిలో నూనె అనేది ఏ విధంగా ఊరిపోయిందో మనం వేసుకున్న నూనె మొత్తం కూడా చక్కగా పైకి వచ్చేసింది చూడండి ఒకసారి ఇలాగ మిక్స్ కూడా చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇంకా ఆయిల్ కావాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు వగర అనిపిస్తే ఇంకొక నిమ్మకాయనైనా సరే పిండుకోవచ్చు అది మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మరి ఇలాగ చక్కగా మిక్స్ చేసుకొని అన్ని సమంగా ఒకసారి చూసుకొని ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో తీసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా స్టోర్ చేసుకుంటే మీ పచ్చడి అనేది 6 మంత్స్ వరకు కూడా చాలా ఫ్రెష్ గానే ఉంటుందండి కలర్ కూడా చేంజ్ కాకుండా మరి ఇంత టేస్టీ ఉసిరావకాయని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఉసిరికాయలు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది మరి మీరు కూడా తప్పకుండా ఈ ఉసిరావకాయని ఒకసారి ఇలాగా ముక్కలతో ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీరు మన వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మన యూట్యూబ్ చిన్నిస్ కిచెన్ ఛానల్కి పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్